मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पक्क राष्ट्रालकु आदर्शंगा निल्चे विधंगा सचिवालय व्यवस्था वालंटीर व्यवस्था द्वारा प्रति पेदवारिकी संक्षेम पदकालु अंदजेयडंलो आंध्रप्रदेश मोदटि स्थानंलो उंदनी एंपीपी पेय्याल संपूर्णम्म पेर्कोन्नारु। आत्मकूरु एम्मेल्ये मेकपाटि विक्रम रेड्डी आदेशाल मेरकु अलागे जेडपीटीसी सभ्युलु मंडल वैसीपी कन्वीनर रापूरु वेंकट सुब्बारेड्डी सूचनल मेरकु एंपीडीओ कार्यालयंलो मीडिया समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा एंपीपी पेय्याल संपूर्णम्म मात्लाडुतू राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन రెడ్డి విద్యతోనే అభివృద్ధి సాధ్యమనే అంశంతో విద్యతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదల నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని అన్నారు। వైసీపీ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు, ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని అన్నారు। అనంతరం జేసీఎస్ కన్వీనర్ అక్కుల రెడ్డి అంకిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరం కూడా పార్టీ కోసం పనిచేస్తున్నామన్నారు। ఆత్మకూరు డెవలప్‌మెంట్ ఫోరం ద్వారా నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు। ఆత్మకూరులోని ఆత్మకూరు బస్ స్టాండ్‌ను చాలా సుందరంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా అక్కుల రెడ్డి కొనియాడారు। ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు బిజివేముల ఓబల్ రెడ్డి, మాజీ ఎంపీపీ బోర్ర శోభ తదితరులు పాల్గొన్నారు। ముందుకు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ బలోపేతానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం। కాబట్టి ఈ రోజు మేము ప్రెస్ మీట్ లో కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం। గత ప్రభుత్వం లాగా జన్మభూమి కమిటీలు పెట్టి ఏదో కమిటీలలో వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకుంటూ అట్టు పోయేదే లేదు। మేము ఈ రోజు సగర్వంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా మేము చెప్పుకోగలం। సీఎం గారు పేద ప్రజలకు సాయం చేస్తున్నారు, మేము ధైర్యంగా పోయి అడిగే ఉంది। 600 పైగా హామీలతో పెద్ద మేనిఫెస్టో తయారు చేసి దాంట్లో 6 హామీలు కూడా సంపూర్ణంగా పూర్తి చేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం। మాట్లాడితే 40 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయ అనుభవం అంటారు, కానీ అభివృద్ధి చేసే మంచి మనసు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించిన మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి, మా అనంతసాగరం జెడ్పీటీసీ గారు, మండల కన్వీనర్ గారు రాపూరు వెంకట సుబ్బారెడ్డి అన్న గారికి, ఈ కార్యక్రమానికి విచేసినటువంటి జేసీఎస్ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి అన్న గారికి, సర్పంచ్ శోభ గారికి, అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు। ఎందుకంటే ఆయన మంచి చదువు చదివి రాజకీయాల్లోకి వచ్చి అదే విధంగా ఆయన గాని వ్యాపారంలో ఉంటే ఈరోజు మనం ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాట్లాడాలంటే 2 రోజులు పట్టేది। ఈరోజు 5 నిమిషాల్లో మన ఎమ్మెల్యే గారి దగ్గర పోతాం, మాట్లాడతాం, అన్నీ వస్తాం। కానీ కొన్ని ప్రతిపక్షాలు కావాలని ఏదేదో విమర్శలు చేస్తూ కొంతమంది నాయకులు మన పార్టీలోనే పదవులు పొంది ఇప్పుడు ఏదేదో విమర్శలు చేస్తూ ఉంటారు। కానీ ఈ గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 600 హామీల్లో ఒకటి కూడా పూర్తి చేసిన పాపాన బాల ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి 98% పథకాలన్నీ పూర్తి చేసి చదువు పేదలని పైకి తేవాలనే ఉద్దేశంతో పేద ఏ రోజు చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఒక దిక్క ప్రజలకు సాయం చేయాలనే ఒక గుణం తప్ప, అదేవిధంగా రైతులకు కానీ ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయాలు కానీ హాస్పిటల్స్ కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందుతుందంటే ఫ్యామిలీ డాక్టర్స్ కానీ, ఈరోజు మన మారుమూల ప్రాంతం మాది అనంతారం మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈరోజు మా సచివాలయంలో 104 కానీ 3 కానీ వచ్చి ఎటువంటి మందులు ఇస్తున్నారంటే రోజు కనీసం వచ్చిన రోజు 200 మంది ఒక సచివాలయం పరిధిలో చూస్తున్నారు డాక్టర్లు। ఫ్యామిలీ డాక్టర్ అనేది చాలా అద్భుతమైన మంచి కాన్సెప్ట్। విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు।